మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సర సైవాణీ జిను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మన ప్రేక్షకులకి మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనకి ఆరో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ యొక్క వార ఫలితాలు అయితే ఈ యొక్క వార ఫలితాల్లో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే మేషంలో రాహు మిథునంలో కుజుడు వక్రించున్నాడు అదేవిధంగా తులారాశిలో రవి కేతు బుధశుక్రుల యొక్క సంచారం జరుగుతుంది మకరంలో శని యొక్క సంచారం జరుగుతుంది మీనంలో చంద్రుడు మరియు గురువు వక్రించున్నాడు ఈ యొక్క చంద్రుడు ఆరో తేదీలో మీనంలో స్టార్ట్ అయితే మీకు పన్నెండవ తేదీ కల్లా మిథునాన్ని చేరుకుంటాడు కాబట్టి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక మిథున రాశి వారికి మిథునం వారి గన చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ప్రస్తుతం మీకు ఉన్నటువంటి గోచార స్థితి ఏదైతే ఉందో ఈ ఎనిమిదో తేదీ గ్రహణం రాబోతుంది ఎక్కడ మీ రాశి నుంచి పదకొండో స్థానంలో రాబోతుంది సర్వసాధారణంగా పదకొండో స్థానంలో గ్రహణం వస్తే మంచిదే అంటారు అయితే ఎటువంటి వాటికి మంచిది ఎటువంటి వాటికి జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యంగా మీరు అధిక లాభం వస్తుంది ఇక్కడ పెడితే అనేటువంటి ఒక్కొక్కసారి లాంగ్ కాన్సెప్ట్లో వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అది చూసి జాగ్రత్తగా చూసుకోవాలి లాభాలు కూడా వస్తాయి రావని కాదు ఇక మిగతా అంశాలు ఈ వార ఫలితాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైనా బిజినెస్ ఓరియెంటెడ్గా కమర్షియల్ స్పేసెస్ కొనేటప్పుడు స్పెసిఫిక్గా జాగ్రత్తగా ఉండండి కమర్షియల్ స్పేసెస్ కొనుగోలు చేసేటప్పుడు అలాగే ఫినాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు డే బై డే మీకు గ్రోత్ అనేది చూపిస్తూ ఉంటుంది కాకపోతే ఎవరితోనైనా సరే తండ్రి తరపు వాళ్ళతో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ మీరు ఏదైనా కలిసి సంథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వెంచర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ వ్యక్తులతో కలిసి ఏదైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి మా అగ్రిమెంట్ ఏమిటి ఇవి కంప్లీట్గా క్లారిటీతో ముందుకు వెళ్ళండి లేకపోతే ఈ మార్గంలో మీకు ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని శస్త్రచికిత్స సంబంధంగా కొన్ని ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు ఈ యొక్క వారంలో పంచమ స్థానంలో శుక్రుడు ప్రేమకి కారకుడు అస్తంగత్వంలో కంబస్ట్ అయ్యి మరియు కేదుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన రాజకీయ సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం ఇమ్యూనిటీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ గురవుతూ ఉంటారు కొంత విపరీతంగా ఆలోచన వల్ల కూడా అలాగే కొంతవరకు మీకు ఆరో స్థానాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త కాంపిటేటర్స్ యొక్క ఒత్తిడి ఎలాగైనా సరే ఈ పని చేయాలి లేదా కొంత అప్పుల వాళ్ళ యొక్క ఒత్తిడి కావచ్చు మీరు ఇచ్చిన వారు కావచ్చు మీకు ఇచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క ఒత్తిడి కూడా కొంతవరకు ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఇది మీకు క్లియర్ అవ్వడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే మీకు అంత రిలీఫ్ అనేటువంటిది వస్తుంది వివాహ ప్రయత్నాలు కొంతవరకు మాట మంతి చేసుకుని కొంతవరకు ఫలిస్తాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు సిద్ధిస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సూర్యభగవాను చూస్తూ లలిత లేదా గణపతి యొక్క అష్టోత్తరాలు చదవండి సూర్యుడి ముందు నిలబడి చాలా చక్కటి ఫలితాలు మీ సొంతమవుతాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వార ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ ఫలితాలు మనము గోచార ఫలితాలు అంటారు వీటిని ఇవి మాత్రమే ఫైనల్ కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకంటూ ఒక జన్మజాతకం ఉంటుంది ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి కూడా అంటే ఆ జన్మజాతక చక్రరీత్యా అతని జీవితంలో ఏమి చేస్తే అతను మంచి స్థితికి వెళ్తాడనేటువంటిది ఉంటుంది అంటే ఎలాగా అది ఎలా తెలుసుకోవడము అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని తీసుకోవాలి మీరు ఏ సమయంలో జన్మించారు దాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం తెలుస్తుంది అదేవిధంగా మీరు జన్మించినప్పుడు లగ్నంతో పాటు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మీరు జన్మించిన సమయంలో అవి మీకు మీ స్థితిని ఒక మంచి స్థితికి వెళ్ళడానికి మీ యొక్క గ్రహస్థితి రీత్యా ఎటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఒక మంచి స్థితికి వెళ్తారు మీ ధన సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి ప్రయత్నం చేస్తే అంటే ఏ మార్గంలో మీకు ధనయోగం ఉంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ధనయోగం లేనటువంటి జాతకం అనేటువంటిది అసలు ఉండదు ఈ భూమి మీద కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ధనయోగం అనేటువంటిది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితి చెప్తుంది మీ ప్రయత్నాలు కావచ్చు మీరు ఏ వైపు నివాసం ఉంటే బాగుంటుంది అన్ని దిశలు మంచివే కానీ ఏ డైరెక్షన్ మీకు మంచిది అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా కొంతమంది సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉంటారు క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్తూ ఉంటారు షేర్ మార్కెట్లో కలిసి రావడం లేదని బాధపడుతూ ఉంటారు అదేవిధంగా మీరు మీరు చేసేటువంటి సంతాన ప్రయత్నమే కావచ్చు వివాహ ప్రయత్నమే కావచ్చు మీరు వివాహం చేసుకోవడానికి మీ జన్మ జాతక చక్రీత్య ఎప్పుడు పాజిటివ్గా ఉంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వారికి ఎప్పుడు వివాహం చేసుకుంటే రైట్ టైమో తెలియక రాంగ్ టైంలో వివాహం చేసుకుంటారు చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక జోక్ చేసాము రాంగ్ టైమింగ్ అంటాం జోక్ చేసినప్పుడు లేదా ఒక మాట మాట్లాడుతున్నాము ఇప్పుడు మాట్లాడాల్సిన మాట కాదండి ఇప్పుడు ముందు మాట్లాడుతున్నారు అంటారు అంటే ఏమిటి ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంటుంది మనం మాట్లాడడానికే ఒక పర్టికులర్ టైం ఉన్నప్పుడు రైట్ టైం రా రాంగ్ టైం అని అనుకుంటున్నప్పుడు జీవితాన్ని నిర్దేశించేటువంటి మన అతని లైఫ్ ఆమె కావచ్చు అతను కావచ్చు అతని లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకునేటువంటిది వివాహం అనేటువంటిది గొప్ప డెసిషన్ అది మరి అలాంటప్పుడు దానికంటే ఒక టైమింగ్ ఉంటుంది కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు వచ్చేటువంటి ఆకస్మిక సంఘటనలు కావచ్చు వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ విదేశీ సంబంధించిన ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అయితే మీకు ఇక్కడ ఇవన్నీ చెప్తుంటే మీకు ఒక సందేహం కలుగుతుంది ఏంటంటే మరి ఇవన్నీ మన జన్మజాతకంలోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు అంటే వార ఫలితాలు కావచ్చు సంవత్సర ఫలితాలు కావచ్చు మాస ఫలితాలు కావచ్చు పక్ష ఫలితాలు కావచ్చు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామో అని మీకు సందేహం కలుగుతుంటుంది ప్రత్యేకంగా మనకి రెండు రకాలుగా ఉంటుంది ఏమిటది ఆ ప్రత్యేకంగా రెండు రకాలుగా ఉండేది అంటే మన జీవితం కావచ్చు మన జాతక సంబంధించిన విషయాలు కావచ్చు అంటే ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక వ్యాపారం పెడదాం అనుకున్నారు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో దానికి వాల్యూ లేదు అంటే డిమాండ్ లేదు అనుకుందాం కాసేపు అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే చలికాలంలో ఐస్ క్రీమ్ అందా అమ్ముదాం అనుకుంటున్నారు పెద్దగా వాల్యూ ఉండదు ఎందుకు కొనుక్కునే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది అదే ఎండాకాలంలో అయితే టైం సరిగ్గా మీకు అది సహకరిస్తుంది ఎక్కువ కొనుక్కునే వాళ్ళు ఉంటారు మజ్జిగ కావచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు అని కూల్ డ్రింక్స్ కావచ్చు తాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అదే చలికాలంలో అయితే టీ కాఫీలు తాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే ఏంటి మీ దగ్గర మంచి ప్రోడక్టే ఉంది కానీ సరైన సమయం కాదు అని బయట ఉన్న మార్కెట్ కావచ్చు బయట ఉన్న వాతావరణం కావచ్చు ఎలా డిసైడ్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకునే ఒక నిర్ణయం బయట ఉన్న మార్కెట్ ఎలా డిసైడ్ చేస్తుందో మన జన్మజాత చక్ర కూడా బయట గోచారం అనేటువంటిది ఉంటుంది అంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి సో ఈ సపోర్ట్ చేస్తున్నాయా లేదా చూసుకుంటూ మనం మన యొక్క నిర్ణయాలు తీసుకోవడం కానీ మన పనులు కానీ ముందుకు సాగించుకుంటూ ఉంటాం ఇదే గోచార ఫలితాలు అంటే అంటే మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఇది కూడా దాంతోపాటు కలుపుకోవాలి అందుకని మనం చెప్పుకుంటున్నాము ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ